నెక్స్ట్ లెసన్ ఈజ్ లక్ష్యశుద్ధి పోయెట్ భగవాన్ వ్యాస వ్యాసమహర్షి ఓకేనా దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ స్వశిష్యాం జ్ఞానం ద్రోణం కథం పరీక్షితవాన్ గ్రాహగ్రస్తం గురుం అర్జున కథం అరక్ష గురు తస్మై కం అదాత్ ఓకేనా ఇవి రెండు క్వశ్చన్స్లో ఏదైనా క్వశ్చన్ రావచ్చు మీకు

పంచమ వేద ఇన్ ద వరల్డ్ ఓకేనా ఇది కవి పరిచయం నాన్న ఇంట్రడక్షను మనం ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే భీష్ముడి యొక్క సూచన మేరకు భీష్ముడు చెప్పినందుకు ద్రోణుడు ఆచార్య ద్రోణ ద్రోణుడు గురువుగారైన ద్రోణుడు కౌరవులకు పాండవులకు శిక్షణనివ్వడానికి విలువిద్యలో అండ్ పాఠాలు చెప్పడంలో ఇంకా అయ్యాడు అంటే స్టార్ట్ చేశాడు అనమాట కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పించడానికి స్టార్ట్ చేసి ఇంకా విలువిద్య విద్యలన్నీ నేర్పిస్తున్నాడు ఈ నేర్పిస్తున్న సమయంలో ద్రోణాచార్యుడు ఏమనుకుంటారంటే ఒకరోజు ఒక రెండు టెస్టులు పెట్టాలనుకుంటాడు ఎవరు లక్ష్యం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎవరు లక్ష్యం కొరకు పోరాడుతున్నారు ఎవరు చక్కగా నేర్చుకుంటున్నారు తెలుసుకోవాలని ఒకరోజు ఏం చేస్తారు ఒక చెక్క బొమ్మని పక్షి బొమ్మని తయారు చేసి ఒక చెట్టు పైన దాచిపెట్టేసి ఉంచేసి అంటే కనపడేట్టుగా దాచిపెట్టే కనపడేట్టుగా ఉంచేసి ద్రోణాచార్యుడు మొదటగా ధర్మరాజును యుధిష్ఠిరుని పిలుస్తాడనమాట పిలిచి యుధిష్ఠిర బాణం ఎక్కుబెట్టి చూడు అక్కడ పక్షి కనపడుతుంది దాన్ని నువ్వు చంపాలి అని అంటాడు ద్రోణం ధర్మరాజు సరే అని బాణం ఎక్కుబెట్టి నించుంటాడనమాట ఇంకా గురువుగారు అడుగుతారు ధర్మరాజు ధర్మరాజా నీకేం కనపడుతుంది అని అంటే పక్షి కనపడుతుంది అంటే ఇంకా ఏం కనపడుతున్నాయి అంటే పక్షి పక్కన పక్షి పక్కన కాదు చెట్టు మీరు ఇక్కడ నించిన వాళ్ళు మీరందరూ నాకు కనపడుతున్నారు అని అంటాడనమాట పక్షితో పాటు ఇంకేమేం చూస్తున్నావు అని అంటే నేను ఇవన్నీ చూస్తున్నానని సమాధానం చెప్తాడనమాట ఆన్సర్ చేస్తాడు అప్పుడు ఇంకా నా టెస్ట్కి నువ్వు పనికిరావు ఇది తప్పు లక్ష్యాన్ని ఛేదించే విషయం ఇది కాదు అని పంపిచేసి మిగతా వాళ్ళని అందరినీ కూడా అడుగుతాడనమాట భీముడు శిష్యులను అందరినీ అడుగుతాడు అందరినీ అడిగినప్పుడు అందరూ కూడా ఇంకా ధృతరాష్ట్రుని సంతానమైన దుర్యోధను అడుగుతాడు భీముణ్ణి అడుగుతాడు అందరు ఇలానే ఆన్సర్ చేస్తారు ఇంకా మీకేం కనిపిస్తున్నాయి పక్షి తర్వాత ఇంకేం అనిపిస్తున్నాయి అని అంటే పక్షితో పాటు ఇంకేమేమి చూస్తున్నారు మీరు అని అంటే అన్నిటినీ చూస్తున్నామని ఆన్సర్ చేస్తారు అది కాదు అని చెప్పి ఒకరొకరిని పంపించేస్తారు తర్వాత ధనుంజయుడైన అర్జునుని పిలుస్తాడు అర్జునుని పిలిచి నీకేం కనిపిస్తున్నాయి అర్జున అని అడుగుతాడు పక్షి అంటాడు పక్షితో పాటుగా ఇంకా నీకేం కనిపిస్తున్నాయి ఇంకా నువ్వేం ఏంటి చూస్తున్నావు పక్షితో పాటుగా అని అంటాడనమాట అప్పుడు ధర్మరాజ ఆన్సర్ చేస్తాడనమాట పక్షితో పాటు ఇంకా ఏమేమి చూస్తున్నావంటే మహారాజా గురువు గారు నేను పక్షితో పాటుగా ఇంకేమీ చూడట్లేదు నాకు పక్షి మాత్రమే కనపడుతుంది నాకే మాటలు కూడా వినపడట్లేదు పక్షినే చూస్తున్నానని చెప్తాడు అప్పుడు ఇంకా మరి ఏది చూడట్లేదు నేనని చెప్తాడనమాట ఇంకా ఆలస్యం చేయకుండా గురువుగారు పక్షిని చంపు అంటే బాణం ఎక్కువ పెట్టి పక్షిని చంపగానే పక్షి తల తెగి కింద పడిపోతుంది అనమాట ఆ అది ఏదైతే బర్డ్ ఉంటుందో ఆ టాయ్ కింద పడిపోతుంది ఇంకా దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అందరూ నదిలో స్నానానికి వెళ్తారు అప్పుడు ద్రోణాచార్యుణ్ణి స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి పట్టుకొని కాలు గట్టిగా పట్టుకొని విడిపి విడవదనమాట ఇంకా ద్రోణాచార్యుడు గురువు గారు విడిపించుకుంట ఎంత ట్రై చేసినా కూడా అది విడవదనమాట అప్పుడు శిష్యులకు చెప్తారు ద్రోణాచార్యుడు గారు గురువు గారు శిష్యులను పిలుస్తారు నన్ను కాపాడండి అని శిష్యులందరూ వచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఏం చెయ్యాలి అని అప్పుడు ధర్మరాజ్ ఏం చేస్తారని ఆ శిష్యులందరూ ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఏం చెయ్యాలి అనేది ఇంకా అర్జునుడు మరొకసారి ఆలోచించకుండా తొందరగా వచ్చేసి తన దగ్గర ఉన్న పదునైన బాణాలు తీసుకొని ఐదు ఒకేసారి ఎక్కువ పెట్టి ముసలిను వదిలేస్తాడు అనమాట అవన్నీ తగిలేసి ముసలి అటు ఇటు పరిగెత్తి అన్నమాట ఇంకా చనిపోతుంది ఇంకా ఒకేసారి ఐదు బాణాలను ఎక్కువెట్టి కొట్టే వరకు ముసలి అటు ఇటు ఇటు అటు గిలగిలా కొట్టుకొని ఆ బాణాలక అన్నిటికీ అది ముక్కలు ముక్కలై ఇంకా కాలిని విడిచిపెట్టేస్తుంది అనమాట ఇంకా శిష్యులు మిగతా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు పరిగెత్తుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు చాలా సంతోషించి అర్జునుడికి బ్రహ్మశిరము అనే ఒక బాణాన్ని ఇస్తాడనమాట ఇచ్చేసి ఇది చాలా విలువైన బాణము దీని మనుషుల మీద నార్మల్ పీపుల్ మీద ఏమీ తెలియని నిస్సహాయాల మీద ప్రయోగించరాదు ఇది నీకు ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు చాలా అమానుషునైన వాళ్ళ మీద ప్రయోగిస్తే నువ్వు ఎంతో గెలుపును పొందుతావని చెప్పి బ్రహ్మశిరాన్ని అర్జునునికి అప్పగించి పంపిచేస్తాడు ఇంకా ద్రోణుడు ఈ రెండు టెస్టులు పెట్టినప్పుడు మనకి రెండు టెస్టులలో అర్జునుడు చాలా లక్ష లక్ష్యం గురించి లక్ష శుద్ధి గురి లక్ష్యం గురించి ఆలోచిస్తున్న వాడుగా వాడుగా ద్రోణాచార్యుడు తన శిష్యుడుగా ఎన్నుకుంటాడు ఇంకా శిష్యుడిని చాలా ప్రశంసించి నెక్స్ట్ సందర్భ వాక్యాన్ని త్వయా ఇదానిం ప్రహర్తవ్యం ఏతల్ లక్ష్యం నిషమ్యత అర్జునుడు ద్రోణాచార్యుడు నించొని ఇంకా శిష్యులందరినీ అర్జునుణ్ణి భీముణ్ణి అందరికీ టెస్ట్ పెట్టి ఇంకా ఎవరు లక్ష్యం గురించి చక్కగా నేర్చుకోవాలని ఉన్నారు అని టెస్ట్ పెట్టి టెస్ట్లో తెలుసుకోవాలనుకున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్లోవి అనమాట పరిచయ ఇదం వాక్యం లక్ష్యశుద్ధిం ఇది పాఠ్యభాగా స్వీకృతం కవి వ్యాస మహర్షి ఇది సపరేట్ రాయొచ్చు కవి ఇక్కడ పరిచయలాగా గ్రంథం మహాభారతం పర్వ ఆది పర్వ ఇవి సపరేట్ సపరేట్గా ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చుకుంటూ రాయొచ్చు లేదా కలిపేసి ఇలా కూడా రాయొచ్చు సందర్భ ద్రోణాచార్య అర్జునం ప్రతి ఏవం అవదత్ భావ హే అర్జున అధునా మ్ ఎత్తు లక్ష్యం ప్రహర్తవ్యం అత శృణు మన సూచనాని ఇది ద్రోణం అవదత్ ఓకేనా సెకండ్ వర్క్ శిర ఏ పశ్యామి భాసస్ నాగాత్రం परिचयः सेमिदे रायल् न केन नेक्स्ट् सन्दर्भः अर्जुनः द्रोणाचार्यं प्रति एवम् अवदत् भावः गुरुवर्य अहं भासपक्षिणः शिरं शिरः एव पश्यामि न तु शरीरम् इति अर्जुनः अवदत् नेक्स्ट् थर्ड् वन्

झडागं जग्राहः इयं मकरं हत्वा मां मोक्षयघ्वम् इति द्रोणाः अवदत् ओके न सन्दर्भवाक्यानि फिनिश् लघुसमाधानप्रश्नाः त्रिमार्क् क्वशन् आन्सर्स् आङ्गिरसां वरं द्रोणाः पूर्वं युधिष्ठिरं किमुवाच द्रोणः पूर्वं युधिष्ठिरं प्रति हे कुमार बाणं लक्षमुष्यं सघ्वस्व इति उवाच पार्दाः अर्जुनः द्रोणं किमिति अभ्यभाषत पार्दाः द्रोणं प्रति गुरुवर्या भासपक्षिणमेव पश्यामि इति अभ्यभाषत किमिति दगरे गुरुवर्या भासपक्षिणमेव पश्यामि अन् रायालि ग्राहः कथं किं कृत्वा च पञ्चत्वम् आपीदे गृहम् अर्जुनस्य बाणैः खण्डशः कृत ततः द्रोणस्य జాగ్నం వ్యక్స్ట్ నెక్స్ట్ ఏకవాక్య సమాధాన సలిలే అవగాఢం ద్రోణం సలిలే సవగాఢం ద్రోణం ఏకం ఆర్ ఏకం మకర ఏదైనా రాయొచ్చు ఏకం గ్రాడ రాయొచ్చు ఏకం అయినా గ్రాహరమైన ఒకటే జగ్రాహు పార్థాయ కిం नामानाम् अस्त्रं ददौ गुरुः पार्थाय ब्रह्माशिरः नामानाम् अस्त्रं ददौ ब्रह्मशिराणि अस्त्राणि इच्छाडु ब्रह्माशिरः नाम अस्त्रं लोकेषु कीदृशं निगधते ब्रह्मशिरः नाम अस्त्रं लोकेषु असामान्यम् इति निगध्यते ఇంకా అస్త్రం ఎలాంటివి అంది అసామాన్యమైనది ఇంకా దాన్ని నీకు ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు జయించవచ్చు కానీ సామాన్యుల మీద ప్రయోగించొద్దు అని చెప్పి ఇస్తాడు లాస్ట్లో అప్పుడు చెప్పాను నేను లెసన్లో చెప్పా అప్పుడు ఓకేనా దీస్ ఆల్ ఏకవాక్య సమాధాన ప్రశ్నహ ఇవన్నీ ఏకవాక్య సమాధాన ప్రశ్నలు నెక్స్ట్ లఘు సమాధాన ప్రశ్నహ సందర్భ వాక్యాన్ని ఓకేనా